నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ కుటుంబంలో చెలరేగినటువంటి ఆస్తి తగాదాల వెనక తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు ఎజెండాని షర్మిళ మోస్తోంది అంటూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూస్తారనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికే జగన్మోహన్ రెడ్డి పైన షర్మిళ ఈ రోజున ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తోంది. చంద్రబాబు ఎజెండాని షర్మిళ మోస్తోంది అంటూ అటు విజయసాయిరెడ్డి కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఆఖరికి వాళ్ళ పావుల పుష్పశ్రీవాణి కూడా ఇవే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలు ఏ విధంగా చూస్తారు? నేను ఒకటే ప్రశ్న వాళ్ళని అడుగుతున్నాను, షర్మిళ ఇవాళ ఏ పార్టీలో ఉంది, షర్మిళ ఎవరికి చెల్లెలు, షర్మిళ ఎవరి కూతురు? ఈ ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తే తర్వాత ప్రశ్నలకు మనం సమాధానం చెప్తాం. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పడేయడమే కదా జగన్మోహన్ రెడ్డి పని, తుమ్మినా దగ్గినా కూడా దానికి కారణం చంద్రబాబు నాయుడే అంటాడు. పెద్ద జగన్మోహన్ రెడ్డిని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రక్రియకి వాళ్ళ రోజున జగన్ ఒక రకంగా ఒడికెడుతున్నాడు. ఎందుకో చెప్తాను వినండి. తనకి తన చెల్లెలకి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. అది కూడా అందులో ట్విస్ట్ ఏంటంటే ఆస్తులు ఎవరు వేయా అంటే వాళ్ళ ఆస్తులు కాదు, కష్టపడి సంపాదించిన ఆస్తులు కాదు, ప్రజల ఆస్తులు, అప్పనంగా ప్రజల నుంచి వీళ్ళు దోచుకున్నటువంటి ఆస్తులు. ఆ దోచుకున్న ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాల దగ్గర అన్నా చెల్లెళ్ళకేవో గొడవలు వచ్చాయి, కొట్టుకుంటున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, ఉత్తర ప్రత్యుత్తరాల యుద్ధం చేసుకుంటున్నారు. దానికి మాకేం సంబంధం, మాకేం సంబంధం అసలు? అంటే మీరు ఎట్లా రిలీజ్ చేస్తారు మీ సోషల్ మీడియాలో, మీరెట్లా మాట్లాడతారని. అవును, మరి ఒక ఆడపిల్ల, నిజమే, షర్మిళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ నాకు అన్యాయం జరిగింది అంటోంది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాకు అన్యాయం జరిగింది అని అంటోంది. కాబట్టి ఖచ్చితంగా మేము దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ షర్మిళకు కూడా చెప్తున్నాం, మీ నాన్నగారి మరణం మీద నీకేదో అనుమానాలు ఉన్నాయని మొన్న ఎప్పుడో మాట్లాడారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తరఫు వాళ్ళు కూడా మాట్లాడారు. అలాంటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక ఎంక్వైరీ కూడా అడగండి, ప్రభుత్వంలో ఉన్నాం కదా, కన్సిడర్ చేస్తాను దాన్ని కూడా. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విజయసాయిరెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి ఏదో పచ్చచీర కట్టుకొని ఉంది, లాగి పెట్టి లెంపకాయలు కొట్టేవాడు లేక అడ్డమైన వాగుడు వాగుతున్నాడు విజయసాయిరెడ్డి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటున్నా. ఎంత తమాషాగా ఉందో, ఒక ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడినప్పుడు ఇష్టారీతను మాట్లాడతావా? ఒక మహిళ ఏం చీర కట్టుకోవాలి, ఏ రంగు చీర కట్టుకోవాలి, ఎవరిని వెళ్ళి కలవచ్చు, ఎవరిని వెళ్ళి కలవకూడదు, ఎవరికి వెళ్ళి పెళ్లి పత్రిక ఇవ్వవచ్చు, ఎవరికి వెళ్ళి పెళ్లి పత్రిక ఇవ్వకూడదు, నువ్వెవడి విసలు చెప్పడానికి నీకేం హక్కు ఉంది? అంటే ఒక రంగు చీర కట్టుకుంటే వీళ్ళకి అభ్యంతరంట. ఏం వీళ్ళేమన్నా నియంతలా, లేకపోతే బాండెడ్ లేబరర్సా ఎవరన్నా ఆడవాళ్ళు, ఏమనుకుంటున్నారు? తప్పు కదా. విజయసాయిరెడ్డి అనేవాడు అసలు అట్లా మాట్లాడటమే తప్పు. అయినా ఇవన్నీ కాదండి, షర్మిళ వచ్చి బయట మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, నోరు పడిపోయిందా? ఏం జగన్మోహన్ రెడ్డి నోరు పడిపోయిందా? నీ చెల్లె వచ్చి నేను ప్రశ్నలు అడుగుతుంది, బయటకు వచ్చి సమాధానం చెప్పలేవా? ప్రెస్ మీట్ పెట్టమని నువ్వు కూడా, మీ చెల్లె పెడుతుంది కదా ప్రెస్ మీట్లు. వాళ్ళని వీళ్ళని ఒకసారి పేర్నాన్ని, ఒకసారి వైవి సుబ్బారెడ్డిని, ఒకసారి ఆ విజయసాయిరెడ్డిని, ఇంకోసారి ఆ వరుదు కళ్యాణ్ని, ఇంకోసారి వీళ్ళందరినీ పిలుచుకోవడం, కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి నీ చెల్లెని తిట్టిస్తున్నావు కదా, నువ్వే కూర్చొని మాట్లాడు కదా, ప్రెస్ మీట్ పెట్టు. మీ అమ్మని పిలుచుకో, మరి నీదే, నువ్వు పెట్టే ప్రెస్ మీట్లో కూర్చుంటుందా, మీ చెల్లె పెట్టే ప్రెస్ మీట్లో కూర్చుంటుందా, ఎక్కడ కూర్చుంటుందో డిసైడ్ చేసుకోండి. అయినా అసలు మీ పంచాయతీ మాకెందుకయ్యా, నాకు అర్థం కాదు. మీ ఇంట్లో మీరు కొట్టుకొని చూసుకుంటూ దాన్ని రాష్ట్రం మీద రుద్దుతారు ఎందుకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ ఏంటి, ప్రజల ఆస్తుల్ని వాళ్ళు దోచుకున్నారు. దాని గురించి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవాళ దానికి సంబంధించి అటవీశాఖ కూడా వెళ్ళి సర్వే అనేది చేస్తున్నారు. కానీ అసలు వీళ్ళకి ఎంత విచ్చలవిడితనం అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులకి మా ఇష్టారీతిని మేము మాట్లాడతాం అంతే, ఎవడు మమ్మల్ని ఆపకూడదు, ఎవడు మమ్మల్ని ఏం అనకూడదు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, అసలు విజయమ్మది చాలా పెద్ద తప్పు అంటాను నేను. నిన్న ఒక పెద్ద ఆయన నన్ను కలిసి మాట్లాడుతూ, ఒక మీటింగ్కి వెళ్తే ఆయన కలిసి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అమ్మా ఇన్నేళ్ళ నా అనుభవంలో ఒకటైతే నేను చెప్పగలనమ్మా అన్నాడు. ఏంటండి అని అడిగాను. కొడుకుని ఎలా పెంచాలో మనకి తెలియాలి అనంటే భువనమ్మ పెంపకం చూడాలి. కొడుకుని ఎలా పెంచకూడదో మనకి తెలియాలి అంటే విజయమ్మ పెంపకం చూడాలి. ఇదే ఆయన చెప్పిన మాట. ఇవాళ రాష్ట్రం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది గత 5 సంవత్సరాల పాలన వల్ల అందరం చూసాం. లోకేష్ గారు, నారా లోకేష్ గారు బయటకు వచ్చి క్లియర్గా ఒక మినిస్టర్గా ఆయన వాళ్ళ రోజున
పండగ లేదు, పబ్బన్ లేదు, ఏమీ లేదు. అబ్సల్యూట్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ దీని మీద పడిపోయాడు అంతే. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతుంటే కూడా అమెరికాలో ఈ కంపెనీ ఆ కంపెనీ ఈ బిజినెస్ కాన్ఫరెన్స్ ఆ బిజినెస్ కాన్ఫరెన్స్ అని తిరుగుతున్నాడు. మా స్టేట్లో యూనో మీరు ఇన్వెస్ట్ చేయండి అని అడుగుతున్నాడు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించండి అని తిరుగుతున్నాడు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఒక పేరుండేది, చేతిలో ఫైళ్ళు పెట్టుకుని వరల్డ్ అంతా తిరిగేస్తాడు, అయినా ప్రపంచం అంతా చుట్టేస్తాడు, వచ్చి ఎట్టు పరిస్థితి ఎవరినో ఒకళ్ళని తీసుకొస్తాడు ఇన్వెస్ట్మెంట్స్ గారు. అలా తయారయ్యారు లోకేష్ గారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు ఉన్న కంపెనీని తరిమేశారు వాళ్ళు. వీళ్ళేమో కొత్త కంపెనీల కోసం లిటరల్గా ప్రపంచవ్యాప్తంగా దేశాలు తిరుగుతున్నారు మా రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని. ఇది చూపించి దాంతోపాటుగా ఒక పద్ధతి, సంస్కారం, కుటుంబ విలువలు, సామాజిక విలువలు, రాజకీయ విలువలు, ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ ఏ రకమైనటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి ఒక ప్రవర్తన అనేటువంటిది ఆయన చూపిస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది లోకేష్ గారు. సో అది చూసి ఆ పెద్ద నాకు మాట చెప్పాడు, ఇవాళ నిజంగా కూడా పిల్లల్ని ఎలా పెంచాలో భువనం అని చూస్తే నేర్చుకుంటాం మనం, పిల్లల్ని ఎలా పెంచకూడదో విజయం అని చూస్తే నేర్చుకుంటున్నాం మనం. అలాంటి పరిస్థితి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఆ తగాదాలని తీసుకొచ్చి రాష్ట్రం మీద వేస్తున్నారు. అసలు ముందరగా ఇష్యూ ఏంటంటే దొంగలుగా వాళ్ళు ఆ రోజున దోచుకున్నారు ఆస్తుల్ని, దోచుకున్న ఆస్తుల్ని పంచుకోవడానికి వాళ్ళ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తున్నారు. ఏంటి వీళ్ళది ఇది, ఈ విచ్చలవిడితనం ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయించడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్రలో షర్మిల ఆయన. నేను మళ్ళీ చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పడ్డప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పడ్డప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నాకు తెలిసి బెయిల్ మీద విడుదలైనప్పుడు కానీ, ఈ 11 సంవత్సరాల బెయిల్ యానివర్సరీలు ఆయన ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు కదా, ఈ 11 సంవత్సరాలు బెయిల్ మీద ఆయన బయట ఉన్నప్పుడు కానీ అసలు మాకేం సంబంధం అని అడుగుతున్నాను నేను. ఏ మాకేం వేరే పని పాట లేదా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుల గురించి? అయినా 1 2 నాకు తెలిసి 13 12 కేసులు ఉన్నాయి ఈడీకి సంబంధించి, సిబిఐ కేసులు ఒక 5 6 ఉన్నాయి. ఏ కేసులో ఎప్పుడు ఏ రకంగా లోపలికి వెళ్తాడో ఎవరికి తెలుసు, మాకేం సంబంధం, మేమెందుకు ఇచ్చేస్తాము? అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే తన బెయిల్ రద్దు అవుతుందేమో అనేటువంటి ఒక భయంతో తల్లి చెల్లి మీద కూడా కేసులు వేసేస్తాడా? ఇది జగన్మోహన్ రెడ్డి నేచర్ అనమాట. తన బెయిల్ రద్దు అవుతుందేమో అనేటువంటి ఒక వైవిధ్యభరిటీ చెప్పాడు కదా, తన బెయిల్ రద్దు అవుతుందేమో అని చెప్పి తల్లి చెల్లి మీద కేసేస్తాడు. అలాంటి వ్యక్తి ప్రజలకు ఏమన్నా మంచి చేయగలుగుతాడా? సొంత తల్లిని చెల్లినే ఇవాళ రోజున కోర్టు వరకు గుంజుకెళ్ళాడు, రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి ఏమన్నా మంచి చేయగలుగుతాడా? చేయలేడనే కదా ప్రజలు వదిలేశారు, ఇవాళ ఫ్యామిలీ కూడా వదిలేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన ప్రత్యర్థి రాజకీయాల్లో ఉంటే మీకు రాజకీయంగా, అంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా దెబ్బ అవుతుంది, కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కడానికి జైలుకి పంపాలని చూస్తున్నారని వాళ్ళ ఆరోపణ. కనీస ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక పార్టీ, కనీస ప్రతిపక్ష హోదా లేనటువంటి నాయకుడు మాకు బలమైన ప్రత్యర్థి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రజా మన్నిక ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడైనా సరే బలమైన ప్రత్యర్థిగా ఉంటాడండి. ప్రజల్ని మోసం చేసేవాడు ఎప్పుడు బలమైన ప్రత్యర్థిగా ఉండడు, గుర్తుపెట్టుకోవాలి మన విషయం. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని బ్యారికేడ్లు కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి, ఏ రోజున ప్రజలను కష్టసుఖాల గురించి కనుక్కోనటువంటి వ్యక్తి, అతను మాకెప్పుడు ప్రత్యర్థి కానే కాడు. రాజకీయంగా మాకు నిజంగా ప్రత్యర్థులు ఉంటారు, ఉండరని నేను అనట్లేదు. మేము వాళ్ళతోటి విభేదిస్తాము, వాళ్ళతోటి కొన్ని విషయాల్లో మేము డిఫర్ అవుతాం, అన్నీ ఉంటాయి, కానీ ఓన్లీ అప్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్. ప్రజలకు మీరు అంటే దిస్ ఇస్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం మనం, అలాంటివి రాజకీయాల్లో ఉంటాయి. కానీ ఇది అసలు జగన్మోహన్ రెడ్డి చేసేది రాజకీయం కానే కాదు, కానే కాదు. సో జగన్మోహన్ రెడ్డి మాకు రాజకీయ ప్రత్యర్థి అనడానికి అసలు ఛాన్సే లేదు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఇన్ ద పిక్చర్, అవుట్ ఆఫ్ ఫోకస్ అంటారు చూసారా, అలా అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోయాడు. ఏదో ఇంకా అప్పుడో ఇప్పుడో మీలాంటి జర్నలిస్టులు కొంతమంది దయతోటి, నేను ఎందుకు మీలాంటి జర్నలిస్టులు అంటాను, ఖచ్చితంగా ఆయన ఏదో ఎక్కడో వచ్చి ఏదో మాట్లాడతాడు, అందులో అన్ని అడ్డమైన ఆణిముత్యాలే ఉంటాయి, సో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు దాన్ని బయట పెడతారు. అలా ఏదన్నా మళ్ళీ ఏమంటారంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో కనబడుతున్నాడు ఏమో తప్పించి, లేకపోతే హీస్ అవుట్ ఆఫ్ ఫోకస్, నోబడీ ఈజ్ ఈవెన్ బదర్డ్, ఎవరు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతారు వాళ్ళ రోజున. థ్యాంక్ యూ.